ना चेतना को उमा गारगे जिंदाबाद पटाम गारगे जिंदाबाद రిక్వెస్ట్ సరే అంతా ప్రశాంతంగా అవుతున్నారా పై నుంచి పీస్ఫుల్ జర్నీ చేశారు దేవుడికి అవునండి మేమిద్దరం గుళ్ళో దండం పెట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి దండం పెట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి కాదు మేము 100 మంది వచ్చామా ఇద్దరం ఒక ఇద్దరం మేము గుళ్ళో దండం పెట్టుకునే స్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళోకి వెళ్ళి స్వేచ్ఛ లేదా కాదండి ఒక గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే స్వేచ్ఛ లేదా మాకు ఏంటి సార్ ఇది కాదు సార్ ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఆర్డర్ లో గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవద్దని చెప్పారా కాదు కాదు సార్ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవద్దని బెయిల్ ఆర్డర్లు ఎక్కడన్నా ఉందా మీరు ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని మేము కోవిడ్ ప్రోటోకాల్ ఏం వైలేట్ చేయట్లా కోవిడ్ ప్రోటోకాల్ వైలేట్ చేయట్లా ఒక ఇద్దరు వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకోవాలనుకుంటున్నాం మేము మీకు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నాం ఇవాళ బెయిల్ ఆర్డర్లు ఎక్కడన్నా దేవేంద్ర ఉమా గారు ఇది న్యాయమా చెప్పండి కాదు ఇది న్యాయమా మీరు గుడి మూసేశారు అక్కడ మీరు గుడి మూసేటువంటి సార్ గుడి ఎలా మూస్తారు సార్ మీరు ఇవాళ హనుమాన్ జంక్షన్ లో ఇవాళ హనుమంతుని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మీరు ఎలా మోస్తారు మీరు గుడి మూసేసి ఇవాళ దేవేంద్ర ఉమా గారికి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని స్వామివారికి మొక్కునే స్వేచ్ఛ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గుడిలోకి వెళ్ళి స్వామివారిని మొక్కుకునే స్వేచ్ఛ మాకు లేదా కాదు సార్ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే స్వేచ్ఛ మాకు లేదా ఎస్ఐ గారు మీకు ధర్మంగా ఉందా ఇది ఎస్ఐ గారు మీకు ధర్మంగా ఉందా ఆలోచించండి ఒకసారి ఇది చట్టాన్ని అమలు చేయటువంటి ఇదేనా బెయిల్ ఆర్డర్ లో జడ్జి గారు అన్న దేవేంద్ర ఉమా గారు గుళ్ళోకి వెళ్ళకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టారా ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని ఇట్లా వేధిస్తా ఉన్నారు ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వట్లేదంటే ఇంకేం చెప్పాలి సార్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అది ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితి హనుమాన్ జంక్షన్ లో ఆంజనేయ స్వామి దేవాలయ తలుపులు మూసేశారు దేవేంద్ర ఉమా గారిని గుళ్ళోకి వెళ్లకుండా కూడా దండం పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు దండం పెట్టుకున్నాడా స్వేచ్ఛ లేదు తప్పని మీకు తెలుసు ఎస్ఐ గారు మీ అందరికి తెలుసు మీ తప్పేం లేదు సార్ మీ పైనుంచి వచ్చినట్టు ఒత్తిడికి మీరు పాపర్స్ గా మీరు మాత్రం ఏం చేస్తారు పై అధికారులు ఒత్తిడికి మీరు లోన్ అవుతా ఉన్నారు అంతే.